అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పింది అనమాట సో మనకి వీరికి డబ్బులు అనేవి అయితే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ఏ ఎంత డబ్బులు జమ చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి ముందుగా చూసుకున్నట్లయితే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చారు కదా సో మనకి వృద్ధులు వితంతులకి చూసుకుంటే నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకి ఆరు వేల రూపాయల చొప్పునైతే ఈ యొక్క డబ్బులనే ఇస్తామని ఎన్నికలు చెప్పడం అయితే జరిగిందండి అయితే దీనికి సంబంధించి మనకి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా అంచనా వేసినట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి కాను మనకి ఏటా ఇరవై రెండు వేల కోట్లు అయితే విడుదలవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది అండి అయితే దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందాం ఈ అయితే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందన్నమాట సో మనకి ఏంటంటే ఎన్నికల హామీ అయితే ఇచ్చారు కదా సంగతి మీ అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ నాలుగు వేల రూపాయలు అనేవి అయితే వృద్ధులు వితంతులకి జమ చేయబోతున్నారు దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు అనేవి అయితే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే సో మనకి రేపు ఎల్లుండిలోగా విడుదల చేసే అవకాశం ఉందండి దీనిపై కూడా మనకి అధికార ప్రకటన అయితే రానుంది సో దీనిపై మనకి ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారు ఉంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్